బయటికి వెళ్ళొద్దని గురువుగారు చెప్పారంటే అందులో ఏదో అర్థం ఉండే ఉంటుంది. కానీ అర్జెంటు పనుందని మాట వినకుండా బయటకు వెళ్లారు. ఆయనకేమీ కాకుండా నువ్వే చూడు తల్లి. సార్ బయటకు వెళ్తున్నారా? వెళ్ళేటప్పుడు అడగద్దని ఎన్నిసార్లు చెప్పారమ్నా? పెద్ద కారు అమ్మగారు తీసుకెళ్లారని చెప్దామని. ఈ కారు ఉంది కదా, కీస్ కొట్టి తెచ్చాను. సర్వీసింగ్ ఇచ్చి చాలా రోజులైంది సార్. పర్లేదు, నేనేం చాలా దూరం వెళ్ళట్లేదులే. గంట ఆగితే అమ్మగారు వచ్చేస్తారు సార్. ఆ కారు తీసుకెళ్ళండి, కావాలంటే నేను వస్తాను. అక్కర్లేదు, 5 నిమిషాలు ఆలస్యమైనా నా వర్క్ మొత్తం ఆగిపోతుంది. పద్మిని, ఏంటమ్ ఇక్కడ నిల్చున్నా? అవును, గౌతమ్ బాబు రూమ్లో లేడు, ఇక్కడ కూడా లేడు, మరెక్కడికి వెళ్ళినట్టు? అది అది ఆయన ఎంత చెప్తున్నా వినకుండా బయటకు వెళ్ళారు. ఏంటమ్మా, బయటికి వెళ్ళాడా? అయిపోయాం, ఈరోజు అసలు బయటికే వెళ్ళొద్దని రాజగురుగారు మరీ మరీ చెప్పారు కదమ్మా. ఆయన చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళాడంటే అది కూడా వదినికి చెప్పకుండా. చ భగవంతుడా, ఈ టైంలో వదిని గనకొస్తే, ఈ విషయం తెలిస్తే. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉందా? చాలా రోజుల తర్వాత వదిన కోపాన్ని మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఏం నోరండి, అక్కొచ్చేస్తుంది. ఏమైంది, అందరూ ఎందుకలా ఉన్నారు? దేవి నువ్వు చెప్పు. నాకు తెలీదు, మీరే చెప్పండి. ఏంటో గట్టిగా పైకి చెప్పండి. అది అది వదినమ్మా. గౌతమ్ బాబు. గౌతమ్ బాబు? గౌతమ్ బాబు బయటికి వెళ్ళాడంట వదినమ్మా. ఎంత ముఖ్యమైన పని అయినా రేపటికి వాయిదా వేసుకో. కాదు అని వెళితే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేము. బయటకు వెళ్ళాడా? రాజగురు ఏం చెప్పారు వీరేంద్ర? అది ఏం చెప్పారు అని అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ముఖ్యమైన పనున్నా సరే గౌతమ్ బాబుని బయటికి పంపించొద్దని చెప్పారు వదినమ్మా. మరి మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అంటే వదినమ్మా, నేను విమలాదేవి వచ్చేసరికి అప్పటికే గౌతమ్ బాబు బయటికి వెళ్ళిపోయి ఉన్నాడు. నోర్మోయ్, నోర్మోయ్, పెళ్ళం వెనకాలే కొంగు పట్టుకొని తిరుగుతున్నావా? ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు పట్టింపులు ఉంటాయి. రాజగురువు ఒక్క మాట చెప్పారంటే దాని వెనక 100 కారణాలుంటాయి. వారి మాటే వేదవాక్కు. గౌతమ్ ఈ రాజమహల్కి వారసుడు. నా ఒక్కగానొక్క కొడుకు, వాడికి చిన్న గాయం అయితేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. అంత గారాబంగా పెంచాను వాణ్ణి.
నిన్ను ప్రేమించాను అంటేనే ఏమాత్రం ఆలోచించకుండా ఈ కోటకి రాణిని చేశాను. అలాంటి వాడు నీకు భర్తగా దొరికితే ఎలా చూసుకోవాలి? వాడు వెళతాను అంటే నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు? నన్ను క్షమించండి అత్తయ్య, అప్పటికి వెళ్ళొద్దు అని బ్రతిమలాడాను. మీరు వచ్చేలోపు వచ్చేస్తానని చాలా ముఖ్యమైన పని అని చెప్పి వెళ్ళిపోయారు. వీరేంద్ర, గౌతమ్కి ఫోన్ చెయ్యి. అలాగే వదినమ్మా.